మార్చాలన్న అంశం మీద మీరు ఇప్పుడు మొన్నటి తీసుకున్న స్టాండ్ ఇప్పటి కూడా కొనసాగుతుందా? 100% కాదు, అంత ఏంటో బాబాయ్ ఇప్పిస్తాడు. ఎంత ఆగమాగం ఉన్నావు నువ్వు? లేదు సార్, దళిత సంఘాలు దళిత సంఘాలకు ఏ సంబంధమా? రాజ్యాంగానికి ఏ సంబంధమా? నేను అంబేద్కర్ గారి పేరన్నా తీసుకున్నానే, నువ్వు ఉన్నావు ఆ విలేకరుల సమావేశంలో? ఉన్నా సార్. ఉంటే మరి ఏం మాట్లాడిన? నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా? ఆయన మహనీయుడు, రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కదా సార్. అరే మళ్ళీ అట్లాంటివి అందే, మళ్ళీ మాట్లాడేది నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారే నేను తగల పెడతాను రాజ్యాంగాన్ని, మరి దాని సంగతి ఏంది? రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా, ఎందుకు మార్చమంటాను అడుగుతుంది నీకు తెలుసా? నువ్వు రాయి. ఏం ఛానల్ ఇది? ఛానల్ ఆ పేపరా? రాయి, రాయి, రాయవా? నీకు చెప్తా నేను సార్, దేశంలో దళితుల జనాభా 19% పెరిగింది, దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా. రాయి తప్ప. దేశంలో ఇయ్యాలంటే కూడా మహిళలకు రక్షణ లేదు, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తులు హక్కు ఇవ్వాలి, దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి, దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి. రాయి, రాయవా సార్? వినవా ఉండు. కేంద్రం రాష్ట్రాల హక్కులను అన్నింటిని హరిస్తా ఉన్నది, అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాల పరిపాలనలో దూరి హరిస్తా ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోవడం కోసం పటిష్టమైన కొత్త రాజ్యాంగం కావాలంటున్నారు. రాయి తప్ప. చర్చ చేయమన్నా కదా నేను ఏం చెప్పినా? డిబేట్ చేయండి దేశం, నేను ప్రతిపాదన పెడుతున్నా. దాని కొంతమంది వాళ్ళు విలువలు చెప్తే దళిత బంధు పెట్టమంటున్న దేశం అంతా కొత్త రాజ్యాంగం ప్రకారం తప్ప వద్దంటున్నా. వారు వద్దంటున్నావా? నువ్వు రాయి, నాది స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ముంటే ఇక చూద్దాం. దళితుల రిజర్వేషన్ 19% పెరగాలి, దానికోసం కొత్త రాజ్యాంగం రావాలి తప్పవా? బీసీలు కులగణన చేయాలంటారు, చెయ్యాలి తప్ప. వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు, ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు, కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా తప్ప. వద్దంట వాను. ఇయ్యాలంటే కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు. కేంద్రం ఇవన్న కేంద్ర ప్రభుత్వం సప్లాన్ ఎత్తేసింది, దళితుల సప్లాన్. మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం, దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప. నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం తప్ప. వద్దంటున్నావా? ఇది ఒకటి నేర్చిన ఆరోటి పనికి మాలిన దందా. మాకు లేదా నోరు, మేము మాట్లాడమా? అంబేద్కర్ గారే చెప్పిండ ప్రగతిశీలంగా ఉండాలని, మార్చుకోవాలని చెప్పిండు ఆయన. అమలు చేసేవాడు మంచివాడై ఉండాలన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు కాదు, నా పేరు చెప్పి బతుకుడు కాదు, నా స్పిరిట్ అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన. ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా? అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే గిట్టే ఉండదా దళిత జాతి ఇలా దేశంలో? ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత? ఇయ్యాలంటే కూడా దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు దేశంలో? గుజరాత్లో ప్రధానమంత్రి స్వయంగా భయించే రాజ్యంలో దళితులు పెళ్లి చేసుకుంటే గుర్రం మీద పోయి పంపించే పరిస్థితి లేదు, కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. రెండవ సంఘర్షణ రెండవసారి జరిగింది, ఇందాక మొన్న వచ్చింది. మళ్ళా చంపేస్తున్నారు దళితులను. దళిత బిడ్డలు గుర్రం మీద ఎక్కి స్వారీ చేద్దామంటే, పెళ్లి పిల్లగాన్ని ఊరేగించుదామంటే గుజరాత్ రాష్ట్రంలో దాడి చేసి చంపుతున్నారు. ఊరేగింపును సహించలేరు, అది మార్చాలంటున్నాం. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి తప్ప. వద్దా? అందరికీ రక్షణ ఉండాలి దేశంలో, అందరికి సమాన హక్కులు ఉండాలి, అందరికి సమాన బాధ్యతలు ఉండాలి. 77% సంపద 10% మంది దగ్గర కాదు, 77% సంపద 90% మంది దగ్గర ఉండాలని రాజ్యాంగం కావాలంటే తప్ప. అంతర్జాతీయ ట్రక్ స్పీడు, రాయి నీకు దమ్ముంటే. అంతర్జాతీయ ట్రక్ స్పీడు 105 కిలోమీటర్లు,
మన దేశం ట్రక్ యావరేజ్ స్పీడ్ 48 నుంచి 55 కిలోమీటర్లు. మన దేశంలో కూడా హైవేస్ రావాలి, పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. మన దేశ ప్రగతి కూడా 105 కిలోమీటర్లు పోవాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప మన దేశ గూడ్స్ రైల్ స్పీడు యావరేజ్ స్పీడు 57 కిలోమీటర్లు బయట 115 కిలోమీటర్లు అంతర్జాతీయ యావరేజ్. మనకు కూడా అట్లాంటి గూడ్స్ ట్రైన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు వసతులు యువత ఈ దేశంలో ఉంది. ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్ప తప్పవా వద్దా? ఈ దేశం బాగుపడద్దా? మన పక్కన ఉన్న చైనా లాగా మన దేశం కూడా బాగుపడాలి అంటున్నాను నేను. దానికోసం అవసరమైన కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలి. ఎన్ని రోజులు ఉందాం ఈ ముక్కిపోయిన బతుకులో? ఈ సిప్పవాడుకొని సంఘం తిరిగిలాగా ఎన్ని రోజులు తిరుగుదాం? దానికోసం రావాలి కొత్త రాజ్యాంగం తప్ప ఎక్కడితో కాదు కదా నాయ. నీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర నువ్వు లేవు. ఆ తెలంగాణలో నేను చెప్పిన తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడతాను. బాగుపడలే అయ్యాలా? ఎన్ని రకాలుగా బాగుపడే తెలంగాణ కనబడతలేదా? తెలంగాణలాగా భారతదేశం కూడా మారటానికి, పరివర్తన చెందటానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్న తప్ప వద్దా? ఎట్లా మారిందా తెలంగాణ? 10లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు అని రాసి ఉండే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. 10లో 9 ఇవాళ ఎందుకో మరి పర్ క్యాప్ట ఇన్కమ్లో తెలంగాణ ముందంజ ఉన్నది, పర్ క్యాప్ట పవర్ యూజ్లో తెలంగాణ ముందంజలో ఉన్నది. దేశంలో గ్రామాలు క్లీన్ గ్రామాలకు 7 ప్రైజ్ ఎత్తే, 10 ప్రైజ్ ఎత్తే అలా 7 తెలంగాణకే వస్తాయి. మేం చెప్పే లెక్కలు కాదు కదా, పార్లమెంట్లో కేంద్రం చెప్పే లెక్కలు. ఇండియా మొత్తం ఇట్లా తెలంగాణ లెక్క కావాలంటున్నా? దానికోసం కొత్త కానూన్ రావాలంటున్నా? వద్దా? ఎందుకు వద్దండి? నాకు అర్థం కాదు. ఇక మునగాడు చేసిన నిర్వాకం జాలక ఈ 8 ఏళ్ళీడ అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద కూడా కమెంట్ చేస్తూ ఉన్నాడండి. అంబేద్కర్ రాజా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పాత చింతకాయ పచ్చడి అయిపోయిందట. ఆయన మాటలు, ఆయన పొగురు, ఆయన అహంకారము, ఆయన కుల అహంకారము ఇవన్నీ చూడండి మీరు. మరి ఈడ కూడా ఒకటి రెండు క్వశ్చన్లు అడుగుతా నిన్ను. ఈ దిక్కుమాల పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు మిడికిరు కదా. ఈసారి 9 మంది మిడికిర్రు. పోయినసారి 11, 12 గెలిచిండ్రు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని, మళ్ళా ఆ టీడీపీ వాళ్ళని అందరినీ కొనుక్కుంటుంది. ఓ 14కు ఎంతనో చేరిండ్రు మీరు, 14కు 15కు చేరిరు పోయినసారి. నువ్వు ఇంతగానం ఆయన ఒక మీడియా మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు నేను అడిగితే మరి నీకు ఏం నచ్చలేదు రాజ్యాంగం అంటే పరపర ఒడితివి, రాజకీయాలు చేతివి, ఎస్సీలు 19% దాకా పెరిగిండ్రు, రిజర్వేషన్ పెంచాలంటివి, యువకులకు ఏదో అంటివి, ఇంకేదో అంటివి, ఇంకేదో అంటివి. మరి నీ ఎంపీలు, నీ పార్టీ, నువ్వు ఇన్ని ఏళ్ళ నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఒక్కటన్నా సవరణ ప్రతిపాదించిరానే ఆ పార్లమెంట్లో, రాజ్యాంగంలో నిన్ను ఓడాపినే. 2014 నుంచి మిడికిరు కదా నీ ఎంపీలు. ఈ 8 ఏళ్ళలో ఒక్క సవరణ చేద్దాము అని పార్లమెంట్లో మీరు ప్రతిపాదించినరా? ప్రతిపాదిస్తే బీజేపీ వాడు ఓడని ఆపిండా? చెప్పు. ఏం ప్రతిపాదించేది లేదు, పీకేది లేదు. పొద్దున్న పొద్దుస్తమానం గంటన్నర ఆ జర్నలిస్ట్ని పిలుచుకొని అలా తలకాయ తింటా ఉంటావు. ఆ చూడలేక నీ ప్రెస్ మీట్లు గదే పాత గ్రామఫోన్ రికార్డు ఆడనే ఇరుకుతుంది, మళ్ళీ అదే పాత పాట పాడుతుంది. 19% ఎస్సీల మీద లోపల ఏమో ఒలికిపోస్తూ ఉంటావు. దళిత బంధు లొటపీస్ అయిపోయింది కదా, మళ్ళీ 19% పెరిగినరంటావు. రిజర్వేషన్ రాజ్యాంగంలో పెంచాలంటూ నీ క్యాబినెట్లో పరిస్థితి ఏందే? ఎంత పర్సంటేజ్ ఉన్నారు దళిత సోదరులు, సోదరి మనులు ఎంత పర్సెంట్ ఉన్నారు? ఆదివాసీలు, ఎస్టీలు ఎందరున్నారు? మోదీ గారి ప్రభుత్వంలో 12 మంది దళితులు ఉన్నారు, 8 మంది షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు. 26% మోదీ గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ దళిత సోదర సోదరి మనులు ఉన్నారు. నీ క్యాబినెట్ పరిస్థితి ఏంది? ఎందరు వెలుమలు ఉన్నారు చెప్పు. వెలుమల పాపులేషన్ ఎంత చెప్పు. గది ఆన్సర్ చేయి ఫస్ట్.
ఊకే సో నోరు ఉన్నది కానీ పర్రా పర్రా ఒరుడు కాదు. ఇక ఈ క్వశ్చన్లకు ఫస్ట్ ఆన్సర్ తర్వాత సంగతి, తర్వాత ఈ రాజకీయాల గోధము. ఇవాళ కేసీఆర్ నేను గత కొన్ని రోజులను చూస్తూ ఉన్నా, నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఇవాళ పక్క అయిపోయింది, ఈయన కాంగ్రెస్ తోటి దోస్తీ కోసం దస్తీ వేసేసిండు. ఇవాళ వేసేసిండు, రాహుల్ గాంధీని బూటలు వేసేసిండు. ఇది పక్క. ఇక తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఇక మీరు మీ పార్టీ వాళ్ళందరూ ఇక ఆలోచించుకోర్రి. ఢిల్లీలో వేసేసిండు బుటల. వాళ్ళు ఈజీగా బుటలు పడతారు, అందరికంటే తెలుసు నాకు. జల్దీ పడతారు మీ వాళ్ళు, మీ హైకమాండ్. ఈయన ఈయన ఆ పనుల హుషారు కేసీది. ఇక ఈయన ఇంకొకటి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇనాగ్రేషన్ కోసము హైదరాబాద్ శంషాబాద్ వచ్చినప్పుడు ఈయన లేడు. ఈయనకట కరోనా వచ్చిందట, జ్వరం వచ్చిందట. ఇంట్లో ఇద్దరు కోళ్ళకు కరోనా వచ్చిందట. కరోనా వచ్చినందుకు ఈయన రాలేదట. మరి ఆయన అటు ఓంగానే బయటికి వెళ్తుంది. ఈ 10 రోజులని అయిందా? పోయింది, పీగిందా కరోనా? పైసలు ఇచ్చుకున్నాం, ఏంది దాన్ని కూడా జల్దీ పోమని? రానియా అన్నావు చూడు, 1000 కోట్లు ఇచ్చి పోతానికి ఏమైనా పైసలు ఇచ్చినావా? నీకు ధైర్యం లేక, ఎదురు వడలేక, నీ ముఖం చూపెట్టలేక నువ్వు వాడే భాషకి ఇంతకుముందు ఆయన మీద, ఆయన మంత్రుల మీద, కిషన్ రెడ్డి గారి మీద, ఆయన నీ ఎదురించే దమ్ము లేక, మొగతనం లేక పోలే నువ్వు. నువ్వు కరోనా మీద ఎందుకే ఏడుపు? సరే, ఇవన్నీ మనం మాట్లాడదాము, రానున్న కాలం కూడా చర్చిద్దాము. ఈయన హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడు, ఎంప్లాయ్మెంట్ రేట్లు మాట్లాడు, ఇండస్ట్రియల్ పాలసీ మాట్లాడు, ఇవన్నిటి కూడా జవాబులు చెప్తాం. ఇవాళ రైతులకి, రైతులు, దళిత సోదరులు, ప్రత్యేకంగా అంబేద్కర్ గారంటే మా అందరికీ గౌరవం కాబట్టి ఈ ఇష్యూస్ మీద మాట్లాడినాము, వేరే కూడా మాట్లాడతాము. ఇంకా అన్నిటికంటే ప్రముఖమైంది, ఈయన ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకుంటా, చైనా బార్డర్ మీద సైన్యం పారిపోయింది, మన సైన్యం పారిపోయింది, చైనా వాళ్ళకి భయపడి అని ఒకసారి హేళన చేసిండు సైన్యం మీద. మళ్ళీ ఇవాళ రెండోసారి సర్జికల్ స్ట్రైక్ని నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా, రాహుల్ గాంధీ కాదు నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా అన్నాడు. బిడ్డ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళు కాదు చెప్పింది సర్జికల్ స్ట్రైక్ చేసింది చేసినామని. ఊరి కానీ బాలాకోట్ కానీ సర్జికల్ స్ట్రైక్లు అయినప్పుడు తెల్లారి ఉన్నత సైన్యాధికారులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి జాతికి తెలియజేసిండ్రు సర్జికల్ స్ట్రైక్ చేసినామని. నువ్వు ఎవరిని క్వశ్చన్ చేస్తావు చెప్పు. ఇక నేను ఈ బాధ తట్టుకోలేక ఈయన ఊకే సైన్యాన్ని కూడా కించపరుస్తుండని నేను ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి గారికి ఫోన్ చేసి, రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేసి చేసి ఆయన నాకు జర సన్నిహితుడు, నన్ను రాజకీయాలకి భారతీయ జనతా పార్టీలకి ఆహ్వానించింది, నాకు మెంబర్షిప్ ఇచ్చింది 5 ఏళ్ల కింద రాజ్నాథ్ సింగ్ గారే కాబట్టి సాన్నిహిత్యం ఉన్నది. నేను ఫోన్ చేసిన, సార్ ఇట్లా చేస్తున్నాడు సార్ మా కేసీఆర్ ఊకే సైన్యాన్ని కించపరుస్తున్నాడు సార్, సర్జికల్ స్ట్రైక్లా కాలేదంటున్నాడు సార్, దానికి ఈయనకట రుజువులు ఇవ్వాలంట సార్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీకు, దయచేసి నెక్స్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ పోయేటప్పుడు సైన్యాన్ని కోరుతున్నాను సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి, మా వాడిని మా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి సంకలేసుకొని పంపనివ్వండి సార, సైన్యాన్ని సంకలేసుకొని పోతే ఆడ చూస్తారు సార్, గదే రుజువు. అయితే ఇంకో రిక్వెస్ట్ సార్, పుసుక్కని ముసలైన మా ముసలైన తీసుకుపోయేటప్పుడు సైన్యము జర దూదులు పెట్టమనుండు సార్, ఈయనకి మాటలు తూటాలు అలవాటు కానీ నిజమైన తూటాలు వెళ్తుంటే సపరేట్లు వస్తా సార్, చెవుల దూదులు లేకపోతే పుసుక్కని రాగా ముక్కుల దూదితో రాగల ఆ భయం నాకున్నది సార్, మా ప్రియతమ ముఖ్యమంత్రి సార్, అది ఒకటి జాగ్రత్త పాటించమని కోరిక సార్ అని చెప్తే రాజ్నాథ్ సింగ్ గారు నవ్వలేక కడుపు పట్టుకురా. ముఖ్యమంత్రి, రాజకీయాలకి సైన్యాన్ని తీసుకురాదు, వాళ్ళు చేస్తున్నారు, దేశాన్ని రక్షిస్తున్నారు, ఏ అలర్ట్కెళ్ళి కాదు ఎన్ని అటుకెళ్ళో రక్షిస్తున్నారు, మోడీ గారి ప్రభుత్వంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళతోటి మోడీ గారు ప్రతి దీపావళికి పోయి వాళ్ళతోటి దీపావళి సెలబ్రేట్ చేస్తాడు, ఒక మంచి గౌరవం ఇచ్చుకుంటా దేశ సైన్యాన్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకుంటా వాళ్ళకు కావాల్సిన రఫాల్ జెట్లు కానీ ఆధునిక వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఇవాళ ఆత్మనిర్భర్ మన దగ్గర కూడా లేటెస్ట్ హెలికాప్టర్లు, బందూకులు, జెట్ ఫ్లైట్లు ఇవాళ మన దగ్గర తయారవుతున్నాయి, మన దగ్గర మిసైల్ టెక్నాలజీ, మిసైల్స్ వేరే దేశానికి అమ్మే స్థాయికి ఇవాళ మోడీ గారు తీసుకొచ్చారు కాబట్టి కేసీఆర్ నరేంద్ర మోడీ దగ్గరికి నువ్వు 10 జన్మలు ఎత్తినా ఆయన కాలి గోటికి కూడా సమానం కావు. నువ్వు ఎసుంటోడు అంటే నీ అసుంటోడు ఒకడు విలాసవంతమైన జీవితం
చాలా ఆడంబరంగా దాంభికంగా జీవిస్తూ ఉంటున్నాడట. నీ లెక్కనే ప్రాడా కార్లు వేసుకొని ఏడిగోలన్న ఏంటది ప్రైవేట్ ఫ్లైటు మన బక్కపానానికి ప్రైవేట్ ఫ్లైట్ ఇవన్నీ వేసుకొని ఫుల్ ఖర్చు పెట్టుకుంటున్నా బ్రహ్మాండంగా అసలు ఫుల్ ఫ్లాంబాయింట్ స్టైల్లో బతుకుతున్నాడట. అందులో ఆ లైఫ్ స్టైల్ చూసి సంతోషరావు హరీష్ రావు అసంటోళ్ళు ఇద్దరు దొంగలు తెలివైన దొంగలు వచ్చారట. వచ్చి రాజా అని బాగా పొగిడినట పొగిడి మేము చాలా స్కిల్డ్ టైలర్స్ మీ మేము మీకు అద్భుతమైన దేవతా వస్త్రాలని తయారు చేసి ఇస్తాము మీ అసంటి రాజులు గవ్వే వేసుకోవాలా దేవతా వస్త్రాలు వేసుకోవాలా అని చెప్పినట. రాజు ఫుల్ ఖుషు ఎంత అంట అంత ఇస్తా మీరు కుట్టుండ్రు నా కోసం అన్నట. సరే అని సార్ రాజా కానీ ఒకటి మూర్ఖులకి అసమర్థులకి అవి కనబడవు అన్నట. అంటే సరే కుటురి అన్నట. ఇది అడిగింది ఇచ్చేసిండ్రు వాళ్ళు పని మొదలు పెట్టిండ్రు. వాళ్ళు పని మొదలు పెడుతుంటే రాజు రాజెంబడ ఆయన మంత్రులు అదే మా ప్రశాంత్ రెడ్డి గారు అసంటోళ్ళు ఎంబడ పోయి రోజు చూస్తున్నారట. చూస్తుంటే ఒక్క దారపోగు లేదు ఒక్క దారపోగు లేదు కానీ కుడుతున్నట్టు నటిస్తున్నారు. వీళ్ళు చూసి వీళ్ళకి ఏం కనబడతలేదు ఆయనతో పుసుకన కనబడతలేదు అంటే మురుకులు అనుకుంటాడేమో అని గమ్మున కూర్చొని ఉన్నారు రాజు ఆయన మంత్రులు అందరూ కూర్చొని ఫైనల్గా కొన్ని రోజులు అయినాక బట్టలు తయారైపోయినాయి. వాళ్ళిద్దరు తీసుకొచ్చి బట్టలు ఇచ్చినట దర్బార్లో ఓపెన్ దర్బార్లో తీసుకొచ్చి బట్టలు ఇవ్వగానే రాజు తీసుకొని దర్బార్లని అందరి ముందరిని బట్టలు మార్చుకొని అటు ఇటు నడుస్తున్నట. ఆడ ఉన్న ప్రజలందరూ ఏంద్రబాయ్ పగలైపోయిండా బరిబత్తలు తిరుగుతుండేంద్రబాయ్ అని అందరు పరేశాన్ నోరు మీద వేలేసుకొని పరేశాన్ అందరు. కానీ ఓడు మాట్లాడతలేడు మాట్లాడితే మూర్ఖులం అనుకుంటారేమో అసమర్థులం అనుకుంటారేమో అని ఓడు మాట్లాడతాడు. చిన్న పోరడు ఒకడు చిన్న పోరడు అరే బరువత్తలు తిరుగుతున్నారా అన్నాడు. గట్టున్నది ఈ కేసీఆర్ వ్యవహారం చుట్టుపక్కల ప్రశాంత్ రెడ్డి అసలు ప్రశాంత్ రెడ్డికి ఏం తెలుసండి జాంపండుని కస్టడ్ యాపిల్ అన్నాడు. ఆయనకు రఫాల్ చెట్ల గురించి తెలుసా ఆయనకు ఎలక్ట్రిసిటీ చట్టం గురించి తెలుసా. జాంపండుని కస్టడ్ యాపిల్ అన్నాడు నీకు ఎలక్ట్రిసిటీ బిల్లు మీద నీకు పేపర్లు అందిస్తూ ఉంటాడు రఫాల్ జెట్టు మీద అందిస్తూ ఉంటాడు. ఏమన్నా బుద్ధి ఉందా కేసీఆర్ గారు మీకు జర ఎవరిని కూర్చోబెట్టుకుంటుండ్రు ఏం మాట్లాడుతుండ్రు ఎవరి గురించి మాట్లాడుతున్నారు జర ఆలోచన చేసుకోండి. రైతులను మభ్యపెట్టొద్దు మభ్యపెట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు దుబ్బాకల జిహెచ్ఎంసీల హుజరాబాద్ల బుక్కబూర్ల పడ్డవు రానున్న కాలంలో కూడా నీ పార్టీ బొందలేసి తొక్కుతాం. నీ పార్టీని సుమా నీ భాష బాగున్నది నాది కూడా మంచిగా ఉన్నది అలా బొందలేసి తొక్కుతాం టీఆర్ఎస్ పార్టీ.